పట్టపగలే నడి రోడ్డుపై హత్యతో కడప ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వైకాపా కార్యకర్త ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీనివాస్ రెడ్డి జిమ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు దారి కాచి బుర్ఖాలో వచ్చి అందరూ చూస్తుండగానే వేట కొడవలతో నరికి పరారయ్యారు. కడప నగరంలో పట్టపగలు దారుణం జరిగింది. వైకాపా కార్యకర్త ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి హత్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కడప ఎర్రముక్కపల్లికి చెందిన శ్రీనివాస్ రెడ్డి వైకాపా కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఇతనికి మరో వర్గంతో భూతగాదాలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకున్న ప్రత్యర్థి వర్గం కాపు కాచి జిమ్ ముగించుకుని ఇంటికెళ్తున్న శ్రీనివాస్ రెడ్డిని సంధ్య బుర్కా ధరించి ఇద్దరు వ్యక్తులు కొడవలతో దాడి చేశారు. విచక్షణారహితంగా నరకడంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుమారుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కడప రిమ్స్లో శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దారుణం, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి చాలా మంచివాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా గట్టిగా పనిచేసే నాయకుడు. ఒల్లూరు మండలానికి సంబంధించి అతన్ని బాగా పనిచేస్తున్న అతన్ని మరి ఈ దారుణం జరగడం చాలా శోచనీయం. సో తప్పకుండా ఎవరైతే ఈ మర్డర్ చేశారో వాళ్ళను కఠినంగా శిక్షించమని చెప్పేసి నేను సీఎం ఆఫీస్కు తెలియజేయడం జరిగింది. అలాగే పోలీస్ హైయర్ ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజులోగా ఎట్లా తిరిగి పట్టుకుంటామని చెప్పేసి వాళ్ళైతే గట్టిగా చెప్తున్నారు. కడప జిల్లాలో చాలా తక్కువ గతంలో జరిగేటివి కానీ ఫ్రీక్వెంట్గా. సో ఇప్పుడు కడప జిల్లాలో అనేది ఇటువంటి మర్డర్లు ఇటువంటివన్నీ ఇంతకుముందు లేని పరిస్థితి ఈ మధ్యకాలంలో. సో ఇటువంటి ఎవరు కూడా హర్షించకూడదు, ఎవరైనా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ వెనకున్న వాళ్ళను కూడా శిక్షించమని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అన్నమాట. శ్రీనివాస్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవలతో నరికి చంపారని కడప సీఐ నాగరాజు తెలిపారు. భూ వివాదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. సుమారు 8 గంటల టైంలో చిన్నారెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి అనే అతను సంధ్యా సర్కిల్లో ఉన్నటువంటి ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్కు పోయి వస్తూ ఉంటే గుర్తులేని వ్యక్తులు బురకాలు వేసుకొని వచ్చేసి అతన్ని వేటకొడలతో నరికి చంపినట్టుగా మాకు ప్రాథమికంగా సమాచారం తెలుస్తా ఉంది. కేసు రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తులో ఉంది. ఆ విషయంగా మేము సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి సాక్ష్యాలని సేకరిస్తూ ఉన్నాము. ఎవరు అనేది విషయం త్వరలో తెలుస్తాము. పూర్తిగా సమాచారం లేదు. మనిషిని పూర్తిగా ఐడెంటిఫై చేయలేదు. ఐడెంటిఫై చేసిన తర్వాత చెప్తాం. మేము చనిపోయిన వ్యక్తి వ్యాపారాలు చేస్తారని చెప్పి తెలిసింది మాకు. ప్రాథమికంగా వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి సమస్యలు ఉన్నాయి, కొంతమంది సస్పెక్టెడ్ పేర్లు చెప్తున్నారు. వాళ్ళ గురించి కనుక్కొని అన్ని విచారించి మీకు వివరంగా చెప్తాము.